రబీ సాగు పనులు ముమ్మరమయ్యాయి. రైతులంతా నారుమళ్ల తయారీలో నిమగ్నమయ్యారు. నెల్లూరు జిల్లాలో సీజన్ ముందుగానే ఆరంభమవుతుంది కాబట్టి అక్కడ రబీ వరి ఇప్పటికే పిలక దశలో ఉంది. వరికి అన్ని దశల్లోనూ ప్రధాన సమస్య కలుపు. కలుపు కారణంగా పంట దిగుబడులు తగ్గిపోవడమే కాకుండా చీడపీడలకు ప్రధాన ఆవాసంగా మారి రైతుకు ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం పట్ల ఆరంభం నుంచి అప్రమత్తత తప్పనిసరి. ప్రస్తుతం రబీ వరి పైరులో కలుపు యాజమాన్యం గురించి వివరిస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వినీత. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వరి నాట్లు అనేది ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏ రకాలు చూసినా కూడా ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఈ సీజన్లో కలుపు అనేది ప్రధాన సమస్యగా కూడా ఉంటుంది. ముఖ్యంగా మనకి నారుమడిలో విత్తనం వేసిన తర్వాత సైహలోఫాపి బ్యూటైల్ అనే కలుపు మందు ఉంది. దాన్ని మనము ఒక విత్తనం వేసిన తర్వాత 12 నుంచి 20 రోజుల వరకు కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా నారుమడిలో ఎక్కువగా వచ్చే ఊదర వంటి గడ్డిజాతి కలుపు మొక్కల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే కొన్నిసార్లు అంటే నారుమడిలో కూడా తుంగ మరియు ఆకుజాతి కలుపు కూడా ఊదరతో పాటు ఉన్నట్లయితే బిస్పైర్బ్యాక్ సోడియం అనే కలుపు మందును 0.6 మిల్లీలు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. తర్వాత ప్రధాన పొలంలో ముఖ్యంగా కలుపు అనేది వివిధ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితేనే మన కలుపు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే పొలం తయారీకి ముందుగా అంటే పొలాన్ని నీరు పెట్టి దున్నుకొని కానీ ఉన్నట్లయితే నాట్లు వేసిన తర్వాత కలుపు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత ప్రధాన పొలంలో సరిగ్గా దమ్ము చేసుకుని బాగా 2 వారాలు మురగనిచ్చినట్లయితే ఈ కలుపు గింజలు అన్నీ కూడా నశించబడి తర్వాత సీజన్లో మన కలుపు అనేది ఎక్కువగా రాకుంటుంది. సో మనకు ప్రధాన పొలంలో కలుపు సమస్య ఎక్కువగా రాకూడదు అంటే దమ్ము అనేది మనము సక్రమంగా చేసుకోవాలి. మానులాగిన వెంటనే మనము ఈ నాట్లు అనేది వేసుకోవాలి. సో నాట్లు అనేది పైగా మనం నాటుకున్నట్లయితే పిలకలు కూడా బాగా వస్తాయి. తర్వాత ముఖ్యంగా నాటి పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల బ్యూటాక్లోర్ అనే మందు మనకరాక 1 లీటర్ నుంచి 1.5 లీటరు ప్రెట్లాక్లోర్ మందు అయితే 500 మిల్లీలీటర్లు తర్వాత ఆక్సాడయార్జిల్ అనే మందు మనకు టాప్ స్టార్ పేరుతో దొరుకుతుంది దాన్ని 35 నుంచి 50 గ్రాములు తర్వాత మనకి గుళికలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి మనకి మార్కెట్లో అందుబాటులో బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రెట్లాక్లోర్ అని అవి 4 కిలోల ఎకరాకి తర్వాత పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ ఎకరాకి 80 గ్రాములు ఈ కలుపు మందుల్ని మనకి ఆయా మందులు సిఫారసు చేసిన మోతాదులో 20 కిలోల ఇసుకలో కలుపుకొని ప్రధాన పొలంలో పలుచగా నీరున్నప్పుడు చల్లుకున్నట్లయితే మనకు నాటిన తర్వాత 15-20 రోజుల వరకు ఈ కలుపు సమస్య అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ముఖ్యంగా నీరు అనేది పెద్ద ఎక్కువగా ఆరిపోకుండా మనం తగిన మోతాదులో పెట్టుకున్నట్లయితే కూడా కలుపు రాకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ప్రధాన పొలంలో నాటిన తర్వాత 12 నుంచి 15 రోజులప్పుడు పొలంలో ఊదర వంటి గడ్డిజాతి కలుపు మొలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ సైహలోఫాపి బ్యూటైల్ అనే మందు దీన్ని మనం 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో గడ్డిజాతి కలుపు అనేది కంట్రోల్ అవుతుంది. తర్వాత ముఖ్యంగా మనకి బిస్పైర్బ్యాక్ సోడియం అనే కలుపు మందు ఉంది. ముఖ్యంగా వరిలో దీన్ని అన్ని రకాలు గడ్డిజాతి ఆకుజాతి మరియు తుంగజాతి కలుపుగానే ఎక్కువగా మొలిచినట్లయితే నాటిన తర్వాత 15 నుంచి 25 రోజులప్పుడు కానీ మనం ఎకరాకి 100 నుంచి 120 మిల్లీలు కలుపు ఉధృతిని బట్టి పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు పొలంలో పూర్తిగా నీళ్ళంతా తీసివేసినట్లయితే మొక్కల మీద బాగా ఈ కలుపు మందు పడి మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఆల్మిక్స్ అనే మందు కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఎకరాకు 8 గ్రాములు. దీన్ని కూడా మనం నాటిన తర్వాత 12 నుంచి 15 రోజులప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆకు గడ్డిజాతి కలుపు ఎక్కువగా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఎక్కడైనా పొలంలో తుంగ కానీ లేదా ఆకు ఎక్కువగా ఉంది అని అంటే 20 నుంచి 25 రోజులప్పుడు ఎకరాకు 400 గ్రాములు ఈ 2,4-D సోడియం సాల్ట్ ఫెర్నాక్సాన్ అనే కలుపు మందు కానీ తర్వాత 2,4-D అమైన్ సాల్ట్ అనే వీడ్మార్ సూపర్ అనే కలుపు మందు కానీ ఎకరాకు 400 మిల్లీలు మనం 20 నుంచి 25 రోజులప్పుడు పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ ఆకు తుంగ జాతి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. తర్వాత మనకి ప్రధాన పొలంలో 25-30 రోజులప్పుడు గడ్డి జాతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఈ రైస్ స్టార్ అనే మందు కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఎకరాకు 250 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవడం వలన కూడా మనకి ఈ గడ్డి జాతి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. కూలీ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది రైతులు డ్రమ్ సీడర్ పద్ధతిలో కూడా వేసుకుంటూ ఉంటారు. సో ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో వేసుకున్నప్పుడు మనము డ్రమ్ము లాగిన తర్వాత ముఖ్యంగా 3 నుంచి 5 రోజులప్పుడు ఈ పైరజోసల్ఫ్యూరాన్ సాతి అనే మందుని 80 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ డ్రమ్ సీడర్లో కూడా కలుపు అనేది ఉధృతి రాకుండా చేసుకోవచ్చు.
తర్వాత ముఖ్యంగా మెషిన్లతో కూడా నాట్లు వేసినప్పుడు కూడా మనకి ఈ లోండాక్స్ గుళికలు కానీ టాప్ స్టార్ కానీ మొదట్లో నాటు పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల వేసుకోవడము, పైపాటిన ఈ బైస్పైరిబాక్ సోడియం కానీ వేసుకున్నట్లయితే ఈ రకంగా అన్ని పద్ధతుల్లోనూ కూడా మనము ఈ కలుపును అనేది కంట్రోల్ చేయవచ్చు. ఈ విధంగా రైతులు సమగ్రంగా వరిలో ఆయా అవసరాలను బట్టి ఆయా కలుపు మందులను సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ కలుపు మందుల్ని పురుగు తెగుళ్ల మందులతో కలిపి వాడరాదు.